Namaste folks, welcome to my channel. Folks, Usara Velliki Apada Vaste Rangulu Marustundi, Kani Manishi Matram Avasarani Batti Matalu Manasunu, Antenduku, Tana Jivita Bhagaswamini Kuda Marchestuntaru. Nenduku ee Mata Chebutunnanante, Konni Rojula Mundu Naresh Pavitra, Media Mundu Memiddaram Manchi Snehitulam, Maa Iddariki Media Leni Poni Sambandhanni Antagadutundani Mandipadadame Kakunda. వాళ్ళ మీద సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలను తొలగించాలని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అప్పుడు జనాలందరూ పవిత్ర లోకేష్ నరేష్ మధ్య నిజంగానే ఏమీ లేదేమో, వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు మాత్రమే అని అభిప్రాయపడ్డారు. కానీ మరికొంతమంది అయితే వీరిద్దరూ ఒకరి మీద ఒకరికి మోజు తీరిపోయిందేమో, అందుకే ఫ్రెండ్స్ అనే డ్రామా ఆడుతున్నారని అందరూ కమెంట్స్ చేశారు. కానీ న్యూ ఇయర్ రోజున ఉన్నట్టుండి వయసుతో సంబంధం లేకుండా కాస్త సిగ్గు శరం లేకుండా వీరిద్దరూ లిప్ టు లిప్ కిస్ పెట్టుకున్న వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ అనౌన్స్ చేసి ప్రజలందరికీ షాక్ ఇచ్చారనే చెప్పొచ్చు. ఫోక్స్, తాలిని బరువుగా భావించే ఏ ఆడది సంసారానికి పనికిరాదు, భార్యను బానిసగా భావించే ఏ మగాడు సమాజానికి పనికిరాడు అనేది వీరిద్దరిని చూసే చెప్పినట్టుంది. నరేష్ పవిత్ర లోకేష్ హడావిడిగా పెళ్లి ప్రస్తావనాన్ని సోషల్ మీడియాలో ప్రకటించడానికి గల కారణాలేంటి? నరేష్ తన మూడో భార్య అయిన రమ్య రఘుపతికి విడాకులు ఇవ్వకుండానే పవిత్ర లోకేష్ని నాలుగో పెళ్లి ఎలా చేసుకుంటున్నాడు? పవిత్ర లోకేష్ మీద కన్నడా న్యూస్ ఛానల్ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్లో నరేష్ గురించి ఎందుకు అలా చెప్పింది? నరేష్ మీద నమ్మకం లేకే పవిత్ర లోకేష్ 25 కోట్లకు అగ్రిమెంట్ చేసుకుందా? నరేష్ మరియు పవిత్ర లోకేష్ సంబంధం ఎక్కువ రోజులు ఉండదని పవిత్ర లోకేష్ రెండవ భర్త సుచేంద్ర ప్రసాద్ ఎందుకు చెప్పాడు? వీరిద్దరి మోజుకి వాళ్ళ రెండు కుటుంబాలు నాశనమయ్యాయా అనే అన్ని వివరాలను ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, సినీ రంగం అంటేనే గ్లామరస్ ప్రపంచం. ఈ రంగంలో ఏ రిలేషన్ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. అలాగే సినీ సెలబ్రిటీస్లో 2-3 పెళ్లిళ్ళు ఎఫ్ఐఆర్లు సాధారణంగా జరిగే వ్యవహారాలే. అందులో కొన్ని హైలైట్ అయితే మరికొన్ని ఇంకొకరికి తెలియకుండానే కనుమరుగైపోతాయి. అయితే ఇటీవలే సినీ హీరోల కంటే మోస్ట్ పాపులర్గా మారింది సీనియర్ నటుడు నరేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ రిలేషన్షిప్. మీరు నన్ను అడగొచ్చు ఫోక్స్, వాళ్ళిద్దరి పర్సనల్ మ్యాటర్ మనకెందుకు, దీనివల్ల సమాజానికి ఏం యూజ్ ఉంది, వీరిద్దరి గురించి తెలుసుకొని ఏ ఎగ్జామ్లో రాయాలి అని. కానీ ఫోక్స్, ఇదంతా సోషల్ మీడియాలో న్యూస్ ఛానల్లో రాక వీరిద్దరే గుట్టుగా ఉంచుకొని ఉంటే ఎవరూ మాట్లాడరు. అంతేకాకుండా వీరు చేసే సినిమాలు 150-200 ఇచ్చి థియేటర్కి వెళ్ళి చూసి వీళ్ళని ఇంత ఫేమస్ ఆర్టిస్ట్గా చేశాం. అలాంటి వాళ్ళు 2, 3, 4 పెళ్లిళ్ళు చేసుకొని తమని నమ్మిన భాగస్వామ్యులకు మోసం చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసిన ఇలాంటి వాళ్ళు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారనేది మనం తెలుసుకొని అలాంటి తప్పులను మన జీవితంలో చేయకుండా ఉండాలనేదే నా ఒక్క చిన్న ప్రయత్నం. కొన్ని నెలల క్రితం నరేష్ పవిత్ర లోకేష్ వీరిద్దరూ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని, అందుకోసం పలు ఆలయాలను కూడా చుట్టి వస్తున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలు వస్తున్న సమయంలోనే వాళ్ళిద్దరిని మైసూరులోని ఒక హోటల్ గదిలో పట్టుకొని నరేష్ మూడో భార్య రమ్య మీడియాలో హల్చల్ చేయడంతో, అలాగే నరేష్ పవిత్ర లోకేష్ సోషల్ మీడియా వేదికగా తాము మంచి ఫ్రెండ్స్ అంటూ క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం కూడా చేశారు. ఆ తర్వాత వీళ్ళిద్దరి వ్యవహారం సద్దుమణిగిందని అందరూ సైలెంట్ అయిపోయారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ మరణం తర్వాత ఆయన అంత్యక్రియలు ఏర్పాట్లు అయిన పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్న సమయంలో నరేష్ పవిత్ర లోకేష్ జంటగా కనిపించారు. దీంతో పలు వెబ్సైట్స్లోనూ యూట్యూబ్ ఛానల్స్లో వివిధ కథనాలు రకరకాలుగా వెలువడ్డాయి. ఈ విషయం గురించే పోలీసులు కేసు విచారణ చేసి 15 యూట్యూబ్ ఛానల్స్కి వెబ్సైట్స్కి నోటీస్ కూడా పంపించారు. ఇంతవరకు కథ అర్థం కాని విధంగా బాగానే జరిగింది. కానీ 2023 న్యూ ఇయర్ సందర్భంగా ఈ అంకు లాంటి జనాలకి షాక్ ఇచ్చారు. న్యూ ఇయర్ న్యూ బిగినింగ్, మాకు మీ అందరి ఆశీర్వాదం కావాలంటూ ఓ వీడియోని సోషల్ మీడియాలో వేదికగా పోస్ట్ చేశాడు నటుడు నరేష్. ఈ వీడియోలో నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. అంతేకాకుండా ఇద్దరు లిప్ కిస్ పెట్టుకున్నారు. బ్యాక్గ్రౌండ్లో క్రాకర్స్ వెలుగులతో మంచి రొమాంటిక్గా వీడియోని చిత్రీకరించారు. ఇక ఈ వీడియో చివరిలో హ్యాపీ న్యూ ఇయర్ 2023 అని చెబుతూ త్వరలో మేము పెళ్లి చేసుకోబోతున్నామంటూ గుడ్ న్యూస్ కూడా తెలపడంతో వీరి మధ్య ఉంది లేదన్న రిలేషన్షిప్కి కన్ఫర్మేషన్ ఇచ్చేశారని చెప్పొచ్చు. కానీ ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత ప్రజలు రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా నరేష్ ఇప్పటికే 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. మూడో భార్య రమ్య రఘుపతికి ఇంకా విడాకులు ఇవ్వనే లేదు. ఇక 2007 సుచేంద్ర అనే వ్యక్తితో పవిత్ర లోకేష్ వివాహం జరిగింది. వీరిద్దరూ కూడా విడాకులు తీసుకోలేదనే టాక్ నడుస్తుంది. కానీ ఫోక్స్, మన భారతదేశంలో ముఖ్యంగా హిందువుల్లో
ఒక భార్య భర్త ఉండగా మరొకరిని పెళ్లి చేసుకోవాలంటే విడాకులు తీసుకున్న తర్వాతే వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, లేదంటే వాళ్ళకి చట్టపరంగా కఠిన శిక్షణను విధించే అధికారం న్యాయస్థానానికి ఉందని కొంతమంది మర్చిపోతున్నారు. కానీ 63 వయసైన నరేష్కి ఆల్రెడీ 3 పెళ్లిళ్ళయింది. అందులో మొదటి భార్య రెండో భార్య నుండి విడాకులు తీసుకొని తను రాజకీయంగా ఎదగడం కోసం రమ్య రఘుపతి వెంటపడి ప్రేమించి పెళ్లి చేసుకొని ఆమెతో ఒక కొడుకును కని ఆమె మీద మోజు తీరిన తర్వాత ఆమెకి విడాకులు ఇవ్వకుండానే పవిత్ర లోకేష్ని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు నరేష్. ఈ నరేష్ కథ ఎంతవరకు వెళ్తుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది ఫోక్స్. అలాగే 45 ఏళ్లైన పవిత్రకి ఆల్రెడీ 2 పెళ్లిళ్ళై 2 పిల్లలను కని డబ్బు కోసం భర్త పిల్లలను వదిలేసి విడాకులు ఇవ్వకుండా నరేష్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది ఫోక్స్. నమ్మి బ్రతకడం వేరు, నమ్మిస్తూ బ్రతకడం వేరు. నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది, నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం మాత్రమే ఉంటుంది. ఎందుకంటే పవిత్ర లోకేష్ మీద ఒక కన్నడ న్యూస్ ఛానల్ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్లో నేను ఎన్ని రోజులని మిడిల్ క్లాస్ జీవితాన్నే గడిపేది, నాకు మాత్రం రిచ్ లైఫ్ని గడపాలని, పెద్దింట్లో ఉండాలని, మంచి కారులో తిరగాలని ఉండదా, అన్ని ఆశలు తీర్చుకోవడానికే నేను నరేష్తో రిలేషన్షిప్లో ఉన్నానని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. అంతేకాదు ఫోక్స్, ఈమె ఎంత మనీ మైండ్ లేడీ అంటే నరేష్ ఒకవేళ తనని వదిలేసి వేరే అమ్మాయి వెనక వెళితే తనకు 25 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని అగ్రిమెంట్ కూడా చేసుకుంది. పవిత్ర లోకేష్ చేసిన అగ్రిమెంట్కి నరేష్ సమ్మతం తెలపడంతో పవిత్ర తన ఇద్దరు పిల్లల్ని తన రెండో భర్త అయిన సుచేంద్ర ప్రసాద్ని వదిలేసి పర్మనెంట్గా నరేష్ ఇంట్లో వచ్చి సెటిల్ అయింది. ఈ విషయం గురించి సుచేంద్ర ప్రసాద్ని అడిగితే అతను చాలా ప్రశాంతంగా, ఆమె క్యారెక్టర్ గురించి నాకు బాగా తెలుసు, ఈ రిలేషన్షిప్ చాలా రోజులు వెళ్ళదు, త్వరలోనే ఇది కూడా ముగుస్తుంది అని నవ్వుతూ చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచిందనే చెప్పొచ్చు. సంబంధాలు ఎప్పుడు మామూలుగా చంపబడవు ఫోక్స్, అవి ఒకరి నిర్లక్ష్య ప్రవర్తన, అహంకారపూరిత వైఖరి వలన మాత్రమే చంపబడతాయి. వీరిద్దరి సోకాల్డ్ ప్రేమ వల్ల అటు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మరియు కొడుకు, ఇటు సుచేంద్ర ప్రసాద్ ఇద్దరి పిల్లల భవిష్యత్తు మాత్రం ప్రశ్నార్థకంగా మారిందనే చెప్పొచ్చు. కొన్ని సంబంధాలు అద్దెకు తీసుకోవడం లాంటివి, వాటిలో ఎంత ప్రేమగా ఉన్నా ఎంత నిజాయితీగా ఉన్నా ఎప్పటికీ అవి మన సొంతం కావు. ఇక 50కి దగ్గరగా ఉన్న పవిత్ర లోకేష్, 70కి దగ్గరగా ఉన్న నరేష్ వీళ్ళిద్దరి రిలేషన్షిప్ని ఎన్ని రోజులు సాగదీస్తారనేది మనం వేచి చూద్దాం ఫోక్స్. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.